శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. ముసలితనం అందరికీ భయాన్ని కలిగిస్తున్నాయి. అది వచ్చి మీద పడ్డ తర్వాత కూడా అసలు కనిపించకుండా చేసుకోవాలని అవేవో రాసుకునేవాళ్ళు, అదేదో కనిపించకుండా చేసుకునేవాళ్ళు, ఇది ఎన్ని రకాల వేషాలు వేస్తామండి. సో ముసలితనం భయపెట్టని ఎవ్వరినీ లేదు, అందరినీ భయపెడుతుంది. ఈ ముసలితనానికి పైన లీడర్ గారు యమధర్మరాజు గారు. యమధర్మరాజా, నీ లీడర్షిప్ ఎక్కడ సాగదో, నా జరయాభిభేతి అక్కడ. అందుకోసం ముసలితనం కూడా అక్కడ ఎవరిని భయపెట్టదు. అసలు ముసలితనం ఎందుకు వస్తుందండి? అశనాయ పిపాసే ఆకలి దప్పిక, ఇవి రెండు ఉండడం వల్ల కదా మనలో పెరుగుదల వస్తుంది. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. ఆకలి వేయగానే ఆహారం వేసేస్తున్నాం, దాహం వేయగానే నీళ్ళు పట్టుకొచ్చి పోసేస్తున్నాం. తృప్తి ఉండట్లేదు. పోనీ ఈవేళ పోసేసాం కదండి, చాలు కదండి అని అనుకోవడానికి లేదు. మళ్ళీ పని చేస్తూ ఉంటుంది, మళ్ళీ పట్టుకొచ్చి పోసేస్తున్నాం. అయితే ఈ పోసేవి కూడా మనకి ఎంత అవసరం అంత పోయి బుద్ధి అవ్వట్లేదండి. అది కొంచెం రుచిగా ఉందంటే కొంచెం ఎక్కువ పోసేద్దాం అనిపిస్తుంది, లేదు కొత్త రుచులు చేస్తే అని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపిస్తుంది. దాంతో ఏం చేస్తున్నాం మనం, నీళ్ళల్లో కాస్త పంచదార కలిపి, అప్పుడప్పుడు కొంచెం నిమ్మకాయ కలిపి, అప్పుడప్పుడు కొంచెం మజ్జిగ కలిపి, అప్పుడప్పుడు చెరుకు రసం కలిపి, అప్పుడప్పుడు కొంచెం పులియబెట్టిన రసం కలిపి, అప్పుడప్పుడు ఇంకా కాస్త ఫోమెంటెడ్ రసం కలిపి, దాన్ని ఇంకా దానికి మంచి కిక్ వచ్చేటట్టుగా ఇంకోటి ఏదో కలిపి. సో పొయ్యాల్సినటువంటి నీళ్లతోటి ఇది ఆగకుండా అది రకరకాల నీళ్లు, రకరకాల రంగురంగుల నీళ్లు పోసేసి ఏమవుతుంది అప్పుడు, 100 సంవత్సరాలు బతకాల్సిన బతుకు కాస్త వీడికి 100 రోజుల్లోకి దిగిపోతుంది. తిండి కూడా అంతే. ఇప్పుడు పశువులు చూడండి, శుభ్రంగా పండినటువంటి ఒక గడ్డి తింటే చాలంటే సుఖంగా గడ్డి తింటున్నాయి, సుఖంగా బతుకుతున్నాయి. మన పాడు బుద్ధితోటి మనం ఏం చేస్తాం, దానికి అరటిపండు తీసుకెళ్ళి పెడుతున్నాం, యాపిల్స్ తీసుకెళ్ళి పెడుతున్నాం, ఆరెంజెస్ పట్టుకెళ్ళి పెడుతున్నాం అండి వాటికి. బాబు నిజానికి అవి అక్కర్లేదు, అలవాట్లేదు. నువ్వు ఇన్ని పెట్టినా మళ్ళీ గడ్డి పెట్టినప్పుడే సవ్యంగా తింటాయి. మరి సవ్యంగా తినే గడ్డే నువ్వు పెట్టచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ మనకు అది ఎక్స్పెరిమెంట్లు అలవాటు కదా. పాడైపోయిన వాడు నేను ఒక్కడిని పాడైపోయాను అనుకుంటే వాడికి తృప్తి ఉందండి. మంచిగా ఉండే పక్కవాడిని కూడా వాడిని కూడా కిందే పడగొడితే వీడికి వాడికి తిరుగుతాను. బాబు నా ఇద్దరు కూడా ఒకటే క్లాస్ కదరా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కడేదో కాస్త ఓ నియమంగా నిష్ఠగా బతుకుతున్నాను అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరికి అది లేదనుకోండి, వాడిని చూస్తే ఎప్పుడు వీళ్ళకి ఏడిపే, వాడిని ఎప్పుడు పొడుస్తుంటారు, ఆక్షేపిస్తుంటారు, వాడిని ఏదో రకం మార్చే ప్రయత్నం చేస్తుంటారు. వాడు కూడా వీళ్ళగా భ్రష్టుడు అయ్యాడు అనుకోండి, అమ్మాయ ఇప్పుడు మనమంతా కూడా ఒకటి ఆల్ హమ్ ఏక్ హై అంటూ ఒకటి పాట ప్రారంభిస్తాను అనమాట. మనిషికి తాను గ్రహించే అవసరమైన దాంతో తృప్తి అనేది లేకపోవడమే వీడికి మరింత మరింత ఆకలి దాహాన్ని పెంచడం, ఇవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలతోటి అపమార్గాలు, దాంతో భ్రష్టు పట్టడం, చివరికి నాశనం కావడం. ఏ మృత్యువు దగ్గరించి వీడైతే వద్దు అని అనుకున్నాడో నేరుగా వెళ్ళి ఆ మృత్యువు గారి నోట్లోకే వీడు దాకా జారడం, దిగ జారడం అవుతుంది. ఆకలి దప్పుకెలు
వాటి వల్ల ముసలితనం, దానివల్ల మృత్యువు. పర్యవసానం ఏమిటి? ఏడుపు. ఇంకెప్పుడు ఏడుస్తూ బతకడమే వీడికి. ముసలితనం వచ్చేస్తుందంటే ఏడుపు, ఆకలి తీరకపోతే ఏడుపు, శోకం. ఈ శోకం శోకం, మృత్యు వస్తోందంటే భయం, మృత్యువుని చూస్తే తలుచుకుంటే శోకం. యమధర్మరాజా, నీ పెత్తనం ఉండనటువంటి ఆ లోకంలో ఆకలి దప్పికలు ఉండవు, ముసలితనము ఉండదు. అంచేత అక్కడికి వెళ్ళిన వాడికి అడుగు శోకం అనేది కూడా ఉండదు. అక్కడికి వెళ్ళిన వాడల్లా శోక అతిగహ, శోకాన్ని దాటినవాడవుతాడు. మోదతే, ఇంకెప్పుడు వాడికి ఆనందమే ఆనందం. వాడెప్పుడు కూడా ఆనందం. ఆ లోకానికి పేరు స్వర్గే లోకే, దానికి స్వర్గము అని పేరట. ఇలా ఉంటుందని నేను విన్నా, ఇది వాస్తవమై ఉంటుందని నేను అనుకుంటున్నా. యమధర్మరాజు గారి పరిధి, ఈ లీలా విభూతి అంతటా ఉంటుందండి. లీలా, ఈ ప్రపంచాన్ని అంతటినీ రెండు భాగాలు చేశారండి. ఒకటి లీలా విభూతి, రెండు నిత్య విభూతి. మనం అందరం ఉండేటటువంటిది లీలా విభూతి అని అంటారు. మన అందరం ఉన్నంత లీలా విభూతి. మనమే కాదు, చతుర్ముఖ బ్రహ్మగారు ఉండేది కూడా లీలా విభూతి. 33 కోట్లు అని అంటుంటా, ఈ 33 కోట్ల మంది దేవతలు ఉండేది. ఇప్పుడు మనం చూసేటటువంటి ఏవో లక్షలాది కోట్లాది జీవరాశులు ఉన్నారు. ఈ జీవరాశులను 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవులు ఉంటారు, అంటే శరీరాలతోటి. సో వీళ్ళందరూ ఉండేటటువంటిది ఇదంతా మొత్తం. అలాగే ఇప్పుడు 14 భువనాలు అని అంటుంటారు కదండి, భూలోకానికి కింద 7 పైన 7, ఒక పెద్ద సెటప్. ఇదంతా కలిపితే ఒక అండం అంటారు. ఇలాంటి అండాలు కొన్ని కోట్లు కలిపితే ఒక బ్రహ్మాండం. అలాంటి బ్రహ్మాండాలు ఎన్నో తెలియదు. ఇదంతా కలిపితే విశ్వం. ఈ విశ్వమంతా ఉండేటటువంటిది లీలా విభూతి. ఈ లీలా విభూతికి ఆవల ఉండేది నిత్య విభూతి అని అంటారు. ఆ నిత్య విభూతి అనేటటువంటి ఆ లోకానికి ఈ లోకానికి మధ్య ఉండేటటువంటి ఒక డివైడర్ విరజ అని అంటారు. విరజ నది అని మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విరజ నదికి ఇవతల లీలా విభూతి, ఆవల నిత్య విభూతి. ఈ లీలా విభూతి క్రింద ఎంతుందో తెలియదు, నిత్య విభూతికి పైన ఎంతుందో తెలియదు. ఇలాగ అపారంగా అనంతముగా వ్యాపించి ఉంటాయి అని మనకి పురాణాలు చెబుతున్నాయి. లీలా విభూతిలో కార్యవైకుంఠం దగ్గర నుంచి ఆరంభమండి. లీలా విభూతిలో ఉండే మొట్టమొదటి జంక్షన్ కార్య విభూతి. ఈ కార్య వైకుంఠం అంటారు. ఈ కార్య వైకుంఠంలోనే పరమాత్మ అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో ఏం చేసి ఉంటాడు. అక్కడి దాకానే ఎంత గొప్ప మహానుభావులైనా వెళ్ళగలిగింది. ఇప్పుడు సనక సనందాదులు అప్పుడు భగవంతుని దర్శనానికి వెళుతూ ఉండడం, వాళ్ళని ఏదో వరాలు అడుగుతుండడం, ద్వారపాలకుల దగ్గర కోపాలు వస్తుండడం, వాళ్ళ తాపాలు శిఠించడాలు, ఇవన్నీ మన కథలు వింటున్నాం కదా. ఇదంతా వెళ్ళేది కేవలం ఈ కార్య వైకుంఠం అని చెప్పుకునేటటువంటి ఈ లీలా విభూతిలో ఉండే మొదటి జంక్షన్గా ఉండేటటువంటి పరమాత్మ స్థానం దాకానే. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటటువంటివే వ్యూహాలు అంటారు. ఇది వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న సృష్టి స్థితి ప్రళయాలు జరిపేటటువంటి స్థానాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అక్కడవే. అది దాటి క్రిందకు వస్తే అప్పుడు ఈ బ్రహ్మాండాలు వస్తాయి. ఈ బ్రహ్మాండాల లోపలికి వెడితే అందులో అండం వస్తుంది. ఆ అండంలోకి వెడితే అక్కడ బ్రహ్మగారు స్టార్ట్ అవుతారు. బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు 33 కోట్ల దేవతలు. వీళ్ళంతా ఒక బ్రహ్మ, ఒక అండానికి పరిమితమని. ఇలాంటి ప్రతి అండంలోనూ ఇలాంటి వాడి సెటప్ ఉంటుంది. ప్రతి అండంలోనూ ఓ బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి ద్వారా తయారైనటువంటి 33 కోట్ల దేవతలు, అందులో ఉండేటువంటి మళ్ళీ జీవులు, అందులో ఉండేటటువంటి మళ్ళీ ఈ గతులన్నీ కూడా. ఈ మధ్యనే నాసా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏదో ఒక
ఓ చిన్న యూట్యూబ్లో ఒక ప్రజెంటేషన్ ఎవరు చూపించారండి మాకు. మన భూమి ఎట్లా ఉందో, ఈ భూమిలో జనాలు ఎలా ఉన్నారో కరెక్ట్గా ఇట్లాంటి వాతావరణం కలిగినటువంటి మరొక భూమి కూడా ఉంది. ఇట్లాంటి జనాలు ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక అండంలో ఎక్కడో. ఇప్పుడు ఈ అండంలో మనం ఉన్నాం, ఇంకో అండంలో మళ్ళీ ఇంకో భూమి ఉంటుంది, ఇంకో అండంలో ఇంకో భూమి ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ ఇలాంటి జనాలు అంతా ఉంటారు ఉన్నారటండి. అక్కడికి ఇక్కడికి ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేయాలంటే ఎంత దూరము అంటే, దానికి వాడు ఏదో మూడు లక్షల ట్రిలియన్ కాంతి సంవత్సరాల దూరం, ఏదో దాని దాంట్లో ఇచ్చారు ఆ డిస్టెన్స్ ఏదో 3 కోట్ల ట్రిలియన్ కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళొచ్చట, అక్కడ వాళ్ళతో కూడా మనం పలకరించి మళ్ళీ తిరిగి రావచ్చును అన్నారు. అనే అతను ఉంది ఇలాంటిది అని వాళ్ళు చెప్పారండి. మన యూట్యూబ్లో కూడా ఉంది, జస్ట్ మన వాళ్ళు ఎవరైనా సరదాగా దాంట్లోకి పెడితే ఎప్పుడైనా సరే తమాషాగా చూడొచ్చును. సరిగ్గా ఇదే రకమైనటువంటి వాతావరణం అండి భూమి యొక్క వాతావరణం. దాంట్లో నీళ్లు, చెట్లు, మనుషులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని అంటారు. మరి వాళ్ళు సైన్స్ వాళ్ళు మనకి వాళ్ళకి ఒకే రకంగా ఉందో లేదు తెలియదు. బహుశా అక్కడ కూడా ఇట్లాంటి మళ్ళీ ఒక హాలు, అందులో మనలాగా ఒక గోష్ఠీ గీష్ఠీ ఇలా ఏమైనా జరుగుతుందో ఏమిటో మనకి అంత బాగా తెలియదా. మళ్ళీ అక్కడ చాతుర్మాసే, మళ్ళీ అక్కడ ప్రవచనం, ఒక గోష్ఠీ, బహుశా మన అక్కడ కూడా ఇదే మనకక్కడ రిపీట్ అవుతుందో లేకపోతే మన అక్కడ వేరే ఉంటుందో మనకైతే బాగా తెలియదు. కానీ మొత్తానికైతే ఇలాంటివి ఉన్నాయి, ఎస్ ఉన్నాయి అనేదే మనం అంగీకరిస్తాం. అది ఇలానే మళ్ళీ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటారా అనేది అని చెప్పలేం, కానీ బట్ ఉండడం అయితే ఉన్నాయి. ప్రతి అండంలోనూ మొత్తం ఈ 14 భువనాలు ఉంటాయి అండంలో. అలాంటి అండాలు కొన్ని కోట్లు, ఒక్కొక్క అండంలో ఒక్కొక్క బ్రహ్మ. ఈ బ్రహ్మలందరికీ కూడా పైవాడండి యముడు అంటే. యముడు అనేవాడు కేవలం ఒకచోటికి పరిమితం కాదండి, మొత్తం ఇంతమందికి పైన ఉండేటువంటి వాడు యముడు అంటే. అది యమధర్మరాజు సామాన్యుడు అనుకోకండి, చాలా హైలీ పవర్ఫుల్ పర్సన్. అంటే బ్రహ్మగారి పెత్తనం లేకపోవచ్చు ఎక్కడైనా, యముడు పెత్తనం లేకుండా ఎక్కడ ఉండదు. ఒక ఈ లీలా విభూతిని దాటిన తర్వాత ఉండే నిత్య విభూతిలో ఉండదు తప్ప, లీలా విభూతి అంతటా ఆయన పెత్తనం చెల్లుబాటు అవుతూనే ఉంటుంది. కానీ నచికేతస్ అడిగేది నీ పెత్తనం కూడా ఉండని ఒక లోకం ఉందట, దాని పేరు స్వర్గం అంటారట అంటాడు. మనకి మామూలుగా మనం ఎన్నోసార్లు కథలు గట్రా వింటుంటాం కదా, స్వర్గలోకం, అక్కడ ఇంద్రుడు, అక్కడ మళ్ళీ అక్కడ దేవతలు, అప్పుడప్పుడు అది ఇంద్రుడు ఆసనం కోల్పోతూ ఉండడం, అక్కడ రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి వీళ్ళంతా డ్యాన్సులు చేస్తూ ఉండడం, వచ్చిన వాడికల్లా అక్కడ కొద్ది కొద్దిగా ఏదో పోస్తూ ఉండడం, ఇలాంటివన్నీ మనం వింటుంటాం కదా. సో ఇవి చెప్పే స్వర్గలోకం కాదు ఇప్పుడు ఈయన అడిగేది. నీ పెత్తనము లేని స్వర్గలోకం కావాలి నాకు. నతత్రత్వం నా జరయాభిభేతి, అక్కడ నీ పెత్తనం ఉండకూడదు, నా భయం, భయం అనేది ఉండకూడదు. ఇప్పుడు మామూలుగా మనం వినే కథల్లో కనిపించే ఇంద్రుడు పరిపాలన చేసే స్వర్గలోకంలో వాడికి ఎప్పుడు భయమేనండి. ఎందుకంటే ఏ పక్కన రావణాసుడు వస్తాడో అని భయం, హిరణ్యగజుడు వస్తాడో అని భయం, హిరణ్యాక్షుడు వస్తాడో అని భయం, కంసుడు వస్తాడో అని భయం, మనవాడు ఎవడన్నా రాకెట్ తయారు చేసిన అక్కడ దాకా పోతే వీళ్ళంటే కూడా భయమేనండి. అందుకోసం స్వర్గలోకంలో ఉండేటటువంటి ఆ పెద్ద ఆయన ఎవడైనా కూర్చుని కాస్త వచ్చిన రీసెర్చ్ ప్రారంభించాడు అనగానే అక్కడ వెళ్ళి వాడిని పాడు చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు. ఏ రకమైన రీసెర్చ్ చేసేవాడైనా సరే, రీసెర్చ్ అంటే తపస్సు కదా, ఏమాత్రం ఎవడ తపస్సు చేస్తున్నా తన సీట్ని ఎక్కడ ఆక్రమిస్తాడో అని భయంతో వాడిని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడట. ఎందుకని అతనికి భయం, తన సీట్ ఎక్కడ పోతుందో అని భయం. కానీ నచికేతస్ అడిగేది స్వర్గే లోకే న భయం కించన అస్తి, భయానికి ఆవల మృత్యువశం లేని ముసలితనం
అంటని ఆకలి దప్పికలకి దూరముగా ఉండేటటువంటిది, అందుకోసమని శోకం అనేది సుతరాం లేనటువంటి ఒక లోకం ఒకటి ఉంది అని నేను వింటున్నానయా, నిజమేనా? శోకాదిగో మోదతే స్వర్గలోకే, శోకాన్ని దాటి ఆ స్వర్గం అనేటటువంటి లోకంలో ఎప్పుడు కూడా అక్కడికి చేరిన వ్యక్తి మోదతే ఆనందపడుతూ ఉంటాడట. ఇది నేను విన్నాను, నిజమేనా? అంటే ఎస్ అన్నాడు ఆయన యమధర్మరాజు. అప్పుడు అడుగుతున్నాడు అతను అన్న తర్వాత, అప్పుడు దాని గురించినటువంటి ప్రశ్న ఇతను వేస్తున్నాడు 13వ మంత్రంలో. చెప్దాం ఒకసారి 13వ మంత్రాన్ని. సత్వమగ్నిం స్వర్గీయం అధ్యేషి మృత్యో ప్రబ్రూహితం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోకాః అమృతత్వం భజంతే ఏతత్ ద్వితీయేన వృణే వరేణ. ఓం. హే మృత్యో, సహా అలాంటి చాలా ప్రసిద్ధుడు అయినటువంటి నువ్వు చాలా గొప్పవాడివి కదా, నేను అడుగుతున్నాను. నేను స్వర్గీయం అగ్నిం అధ్యేషీ, స్వర్గీయం స్వర్గమును ఇచ్చేటటువంటి స్వర్గప్రదమైనటువంటి అగ్నిం, ఏదైనా ఇక్కడ అనుష్ఠించి ఉపాసించేటటువంటి ఒక సాధనాన్ని ఒక ఉపాయాన్ని ఎవరి కోసము, నా ఒక్కడి కోసం కాదు. ఇప్పుడు నీ అనుగ్రహం కలిగింది కనుక నా కదా సహజంగా సిద్ధించినట్లే చేత నా కోసం అవసరం లేదయా. ఈ లోకంలో ఉండేటటువంటి జనాలందరూ కూడా నువ్వు ఇప్పుడు నాకు ఏదైనా ఒక ఉపదేశం చేస్తే వాళ్ళు కూడా దాన్ని అనుష్ఠించడానికి వీలయ్యేటట్టుగా ఒక అగ్ని, ఒక అగ్ని విద్యని, అగ్ని విద్య అంటే హోమం చేసి దాన్ని కాస్త జపం చేసుకునేటటువంటి ఒక పద్ధతి అన్నమాట. అట్లాంటి దాన్ని ప్రబ్రూహి, నాకు చక్కగా ఉపదేశం చేయవయా. ఎందుకని? శ్రద్ధధానాయ, నేను మంచి ఉత్సాహం కలిగి ఉన్నా, నాకు దానియందు రుచి ఉంది, అది పొందాలనేటటువంటి తపన ఉంది నాకు. రుచి తపన అంటే త్వర, నాకు వెంటనే కావాలి వెంటనే కావాలి అనే రుచితో దానియందు ప్రేమ ఉండాలి ముందర. ఆ ప్రేమించిన వస్తువుని పొందాలనేటటువంటి ఈగర్నెస్ కావాలి, త్వరాతిశయం కావాలి. ఇవి రెండు ఉంటే దానికి పేరు శ్రద్ధ. రుచిపూర్వక త్వర శ్రద్ధ అంటారన్నమాట. నాకు శ్రద్ధ ఉందయా, శ్రద్ధధానాయ మహ్యం తం ప్రబ్రూహి. రుచి కలిగినటువంటి, ఆర్తి కలిగినటువంటి నాకు అలాంటి దాన్ని నువ్వు ఉపదేశం చేయాల్సింది. ఎందుకనంటే స్వర్గే లోకాః, ఆ స్వర్గం అనేటటువంటి స్థానంలో ఉండేటటువంటి లోకాః, అక్కడ జనులు ఉంటారే, అక్కడికి చేరిన వ్యక్తులు ఉంటారే, వాళ్ళు అమృతత్వం భజంతే, వాళ్ళు కలిగినటువంటి ఆనందాన్ని ఎప్పుడు కూడా నాశనం అనేది లేకుండా అనుభవిస్తూ ఉంటారట. వాళ్ళు పొందేదంతా కూడా అమృతత్వం, మృతి అనేది వాళ్ళ అనుభవానికి ఉండదు, మార్పు ఉండదు, నాశనం అనేది ఉండదు. నాకు చెప్పవా, ఏతద్వితీయేన వృణే వరేణ, నువ్వు నాకు ఇస్తానన్న 3 వరాల్లో ఒక వరం నేను మా నాన్నగారి గురించి అడిగినది, సరే అది నువ్వు అంగీకరించావు, ధన్యుణ్ణి. ఇప్పుడు నేను 2వ వరాన్ని కోరుతున్నాను, ఇంకా ఒకటి ఉంది,
ఇందులోనూ మళ్ళీ డివైడ్ చేసేసి నీ 3 వారాలు అయిపోయాయి నువ్వు అనడానికి వీల్లేదు సుమా. ఏతద్ ద్వితీయేన వృణే వరేణ, నేను ఇది 2వ వారంతో కోరుకుంటున్నాను. అర్థాత్ మంచి ఆచరణ చేయగలిగేటటువంటి ఒక చక్కటి ఉపాసన, తన కోసమనే కాకుండా లోకానికి అందరికీ ఉపయోగపడేటట్టుగా నాకు ఉపదేశం చేయాల్సింది అని ప్రార్థన చేశాడు నచికేతస్ యమధర్మరాజుని. ఇది 2వ వారం. 2వ వారంతో తనకుండేటటువంటి ఋషి రుణాన్ని తీర్చుకుంటున్నాడు ఈయన. 1వ వారం పితృణం, 2వ వారం ఋషి రుణం. ఈ ఋషి రుణం ద్వారా సమాజానికి తను ఒక అద్భుతమైనటువంటి ఉపాసన ప్రదానం చేసి కృతజ్ఞుడవుతున్నాడు అన్నమాట సమాజానికి తను. ఇది విన్నటువంటి యమధర్మరాజు చాలా సంతోషించాడు. నాకేదో కావాలి, నా కుటుంబానికి ఏదో కావాలి అని తంటాలు పడేటటువంటి ప్రవృత్తి సహజంగా మనుషుల్లో మనం చూస్తుంటాం. అలాంటిది నీకోసం నేను అడగట్లేదయా, మీ నాన్నగారి కోసం మొదట అడిగావు. లోకం అందరికీ కూడా బాగుపడేటట్లుగా ఏదైనా ఒక చక్కటి మార్గాన్ని చూపించాల్సిందే అని నువ్వు 2వ వారంతో అడుగుతున్నావు. ఎంత మంచి హృదయం అయ్యానిది అని యమధర్మరాజుకి ఈ పిల్లవాడిని చూస్తే భలే ఆనందం వేసింది. తప్పకుండా నీకు చెప్తా అప్రతే బ్రవీణి, తప్పకుండా చెప్తానయ్యా, ఏం పర్వాలేదన్నాడు. అతడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేటటువంటి దాన్ని 2వ వారంగా ఉపదేశం చేస్తాడు. దాని గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుంటాం.